ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నాయచాం విముక్త స్వాత అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన యువ సమ్మేళనం కార్యక్రమానికి యువతీ యువకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహక రమేష్ వక్తగా హాజరై దాస్య విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని, అనేక మంది దేశభక్తుల ప్రాణత్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర చరిత్రను ఆయన వివరించారు. నిజాం తెలంగాణ ప్రజలపై జరిపిన దాస్తికాలను, ఆకృత్యాలను వెల్లడించారు. దేశ మొదటి హోంమంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, నిజాం మెడల వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన తీరును తెలియజెప్పారు. అనంతరం వచ్చిన వారందరికీ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. అంతకుముందు ప్రతిజ్ఞ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహక గణేష్, సంచాలక్ నిమ్మల ప్రతాప్ రెడ్డి, విభాగ్ ప్రచారక్ నరేష్జి తదితరులు పాల్గొన్నారు. స్థానానికి 13 నెలల 2 రోజుల ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. కనుక దేశమంతా గత సంవత్సరం స్వాతంత్ర అమృతోత్సవాలు జరుపుకున్నప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుతం అమృతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలకి వాస్తవ చరిత్రను అందజేయడం కొరకు నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల పేరుతో ఒక సమితి సెప్టెంబర్ 3వ తేదీ నాడు ప్రారంభించబడింది. అందులో భాగంగానే జిల్లా సమితిలు, మండల సమితిలు కూడా ప్రారంభించబడ్డాయి. సెప్టెంబర్ 17వ తేదీ నాడు అన్ని మండల కేంద్రాల్లో జెండా వందనం జరిగింది. ఈ నవంబర్ మాసంలో తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాలలో డివిజన్ల వారీగా, జిల్లా వారీగా వేలాది మంది యువకులు విద్యార్థులతోటి యువ సమ్మేళనాలు 45 కేంద్రాల్లో జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని నైజాం విముక్తి స్వతంత్ర అమృతోత్సవ కార్యక్రమం ఈరోజు కేసీబీ గార్డెన్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని నైజాం సుమారు 13 నెలలు పాలించడం జరిగింది. ఈ 13 నెలలలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా నైజాము మన హిందువులపై, హిందూ మహిళలపై ఏ విధంగా దాడి చేశాడో దాని యొక్క చరిత్ర మాకు తెలియజేయడం జరిగింది. మన చరిత్ర గురించి చాలా మందికి తెలియదు. మనం అందరం చదువుతున్న చరిత్ర పుస్తకాల్లో తప్పుగా రాయబడినది. అసలు చరిత్ర వేరే ఉన్నది. మన దేశంలోని సంస్కృతి పరిపాలన గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. మన దేశంలోని విషయాలను ఆదికాలం నుండి వేదాల్లో, పురాణాల్లో తెలుపబడినది. చరిత్ర మనకు తప్పుగా రాయబడింది.